హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యా కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బాలామృతం పిండితో సర్వపిండి చేసుకుంటున్నాము చాలా మంచి రెసిపీ ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ సర్వపిండిని చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బాలామృతం పిండిని వేసుకోవాలండి బాలామృతం పిండి పరకగా ఉంటుంది కాబట్టి దీన్ని కంపల్సరీగా బ్లెండ్ చేసుకోవాల్సిందే చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకున్నారంటే సరిపోతుంది ఆ తర్వాత చల్లడ సహాయంతో దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలిన పిండి ఏమైనా ఉంటే దాన్ని పడపోసేసి ఇందులోనే ఒక కప్పు బియ్యం పిండిని కూడా వేసుకొని చల్లించుకోవాలి ఒక కప్పు పాలమృతం పిండి కనుక తీసుకున్నట్లయితే ఒక కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బాలమృతం పిండితో నేను చాలా చాలా వెరైటీస్ చేశాను వాటి లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తానండి వాటిని తప్పకుండా చూడండి చూసారు కదా ఇందులోని కొంచెం కొత్తిమీరని ఇంకా కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలండి ఇంకా కొద్దిగా కారాన్ని వేసుకోవాలి ఆ తర్వాత పల్లీలను కూడా వేసుకోవాలి ఇంకా నువ్వులు ఉన్నట్లయితే నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసిపోయేలా బాగా కలిపేసుకోవాలి ఇంత బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నీళ్లను చిలకరించుకుంటూ కలుపుకోవాలి మనం బాలామృతం పిండితో సర్వపిండి చేస్తున్నాం కాబట్టి నీళ్లు కొద్దిగా ఎక్కువనే పడతాయండి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి చూశారు కదండి పిండి బ్యాటర్ వీడియోలో చూపెట్టిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని సర్వపిండి పిండి చేసుకోవడం కోసం ఏదైనా ఒక పాత్రను తీసుకొని దాంట్లో ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా గిన్నెను మొత్తం ఆయిల్తో అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ముద్దం తీసుకొని వీడియోలో చూపెట్టిన విధంగా ఒత్తేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోండి అలా అయితే సర్వపిండి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా వీడియోలో చూపెట్టిన విధంగా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న హోల్స్ని పెట్టేసుకోండి ఇలా హోల్స్ని పెట్టేసుకున్న తర్వాత ఈ హోల్స్లలో కొంచెం నూనెను పోసుకోవాలన్నమాట నేను ఇంకా ఇంకొక పాత్రలో కూడా ఇలా సర్వపిండిని పెట్టేసుకున్నాను తర్వాత హోల్స్ పెట్టేసుకొని ఆయిల్ కూడా పోసేసుకున్నాను అనమాట చూసారు కదండీ ఇలా పోసుకుంటే సరిపోతుంది ఇలా పోసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని కాల్చుకోవడమే దీన్ని కాల్చుకునేటప్పుడు కింది సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటేనే సైడ్లలో ఉన్న పిండి కూడా బాగా కాలుతుందండి తర్వాత దీన్ని కొంచెం చల్లారని ఇవ్వాలి ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్ని బోర్లించి ఇలా రివర్స్లో తిప్పేసి ట్యాప్ చేసుకున్నారంటే కరెక్ట్గా ఊడి వచ్చేస్తుంది చూసారు కదా సర్వపిండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఆ తర్వాత ఇంకొక గిన్నెను కూడా ఇలాగే చేసుకొని అది చల్లారిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదండి సర్వపిండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు ఈ రెసిపీని చాలామంది పేరెంట్స్కి రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఈ వీడియో అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్